Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కు ఎదురు. ఆయుధాల అక్రమ కొనుగోలు ఆరోపణలపై తనపై కేసు నమోదు కాకుండా అరెస్టు జరగకుండా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కేసు నమోదు చేయాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలను పాటించాలని హైకోర్టు అభిప్రాయపడింది. గైడ్ లైన్స్ను ప్రభుత్వం పాటించకపోతే కోర్టు ధిక్కరణ క్రిందకు వస్తోందన్నారు. ఆయుధాల అక్రమ కొనుగోలు ఆరోపణలపై కేసు నమోదు కాకుండా అరెస్టు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ వెంకటేశ్వరరావుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్ నుండి సెక్యూరిటీ పరికరాల కొనుగోలు విషయంలో నిబంధనలను ఉల్లంఘించారని ఏపీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను విధుల నుండి తప్పించింది, సస్పెన్షన్ వేటు వేసింది.